Thank you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్ మోస్ట్ రీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్ క్రికెట్ కబడ్డీ కోసం సబ్స్క్రైబ్ బెల్లైకా ప్రెస్ చేయండి అండ్ ప్రతి సబ్స్క్రైబ్ ఫ్రెండ్ అండ్ ఫస్ట్ టైం వచ్చిన వారు వీడియో లైక్ అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ టూ అండ్ ముఖ్యంగా ఓన్లీ ఆర్సీబీ గురించి సో ఆర్సీబీ గురించి అడిగి అడుగున్నారు వీడియో అండ్ ఇప్పుడే ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది నేషనల్ మీడియాలో ఏంటంటే అది ఆర్సీబీ యొక్క కెప్టెన్ ఎవరు ఉండబోతున్నారు అనేది సో మీరైతే ఈ వీడియో చూసే ముందు మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ అయితే కామెంట్ చేయండి అండ్ ప్లేయర్ కూడా సో ఇప్పుడు మనం చూసినప్పుడు ఆర్సీబీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ వాళ్ళ కెప్టెన్ ఎవరంటే ఇప్పుడు ప్రముఖంగా డేవిడ్ వార్నర్ పేరైతే మళ్ళీ వినిపించడం జరుగుతుంది ఎందుకంటే డేవిడ్ వార్నర్ తనంతట తను ఆర్సీబీకి ఇంట్రెస్టెడ్ ఉంది అదే సమయంలో ఆర్సీబీకి కూడా ఒక మంచి కెప్టెన్ అవసరం ఉంది దీనికోసం మనీష్ పాండే కేఎల్ రాహుల్ అండ్ డేవిడ్ వార్నర్ ముగ్గురు మధ్యనే పోటీ అవుతుందని చెప్పొచ్చు ఒకరైతే కెప్టెన్ అవుతారు మాక్సిమం డేవిడ్ వార్నర్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఇప్పుడు మనం చూసినప్పుడు వీళ్ళ యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండొచ్చు వస్తున్న న్యూస్ ను అని చూస్తే టూ థౌజండ్ ట్వంటీ అండ్ ఇందులో డేవిడ్ వార్నర్ అండ్ కేఎస్ భరత్ డేవిడ్ వార్నర్ ఓపెనర్గా ఉంటాడు కెఎస్ భరత్ ఓపెనర్గా ఉండే అవకాశం ఉంది అండ్ నెంబర్ త్రీలో విరాట్ కోహ్లీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ నెంబర్ ఫోర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సో అనుకున్నది అనుకున్నట్టు జరిగే న్యూస్ ప్రకారం వీళ్ళని కొన్నప్పుడు మాత్రమే నెంబర్ ఫైవ్ చూస్తే రాహుల్ త్రిపాఠి ఉండే అవకాశం ఉంది అండ్ నెంబర్ సిక్స్లో మనీష్ పాండే సో మనీష్ పాండే వెళ్తాడని టాక్ ఉంది అండ్ నెంబర్ సెవెన్ కృణాల్ పాండ్యా సో ఒక ఆల్రౌండర్గా భావించవచ్చు అండ్ నెంబర్ ఎయిట్ చూసినప్పుడు వనిందు హసరంగా ఒక మిస్ట్రీ స్పిన్నర్ ప్లస్ బ్యాట్స్మెన్ నెంబర్ నైన్ ముస్తఫిజుర్ రెహమాన్ అండ్ నెంబర్ టెన్ చూసుకున్నప్పుడు మహమ్మద్ సిరాజ్ ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు అండ్ నెంబర్ లెవెన్ యంగ్ సెన్సేషనల్ బౌలర్ ఆవేష్ ఖాన్ సో ఈ విధంగా అయితే ఆర్సీబీ ప్లేయింగ్ ఎలవెన్ అండ్ డేవిడ్ వార్నర్ కెప్టెన్గా అయ్యే ఉన్నట్టు సమాచారం ఫ్రెండ్స్